శిక ఏపీలో దేవర సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్పై 135 రూపాయల వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్పై 110 రూపాయలు, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్పై 60 రూపాయల వరకు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది సర్కార్. ఆ సినిమా రిలీజ్ రోజున అంటే సెప్టెంబర్ 27న అర్ధరాత్రి 12 గంటల నుంచి మొత్తం 6 షోలకు అనుమతినిచ్చింది సర్కార్. 28వ తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో దేవర సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్లలో ఒక్క టికెట్పై 135 వరకు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లో అప్పర్ క్లాస్పై 110 రూపాయలు, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్పై 60 రూపాయల వరకు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఇటుగా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కాబోతున్న దేవర సినిమా టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం దేవర చిత్రానికి సంబంధించినటువంటి టికెట్ల ధరకు సంబంధించినటువంటి పెంపుదల వ్యవహారం ఏపీ ప్రభుత్వం అనుమతించింది. మల్టీప్లెక్స్ లో ఒక్క టికెట్ పైన 135 రూపాయల వరకు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ కి సంబంధించి ఒక్కో టికెట్ పైన 110 రూపాయలు, అదేవిధంగా లోయర్ క్లాస్ టికెట్ ఒక్కో టికెట్ పైన 60 రూపాయల వరకు పెంచుకోవడానికి కూడా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయినటువంటి రోజు నుంటే అంటే సెప్టెంబర్ 27 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మొత్తం 6 షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రోత్సాహకానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే 28వ తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5 షోలకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతించింది. దీంతో సినీ ఇండస్ట్రీకి సంబంధించి గతంలో అనేకమైనటువంటి అంశాలపైన ఇప్పటికే అల్లు అరవింద్ వంటి కీలకమైనటువంటి నాయకత్వం, అశ్లీలమైనటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి సమస్యలు వివరించారు. ఆ తర్వాత ఈ వ్యవహారం పైన సినీ పెద్దలతో పాటు చంద్రబాబు నాయుడు కూడా సమావేశం కూడా కావాల్సి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కరోనా తర్వాత ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో ఆదుకోవటం, మల్టీప్లెక్స్లు థియేటర్లు మూతబడిపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా దానిపైన ఆధారపడినటువంటి కార్మిక వర్గాన్ని, అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్నటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతంలో అనేకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే దేవర వంటి సినిమాలకి భారీ ఎత్తున టికెట్ల ధరలకు సంబంధించినటువంటి పెంపుదల, అదేవిధంగా షోలు అదనపు షోలు వేసుకునేటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన అభిమానుల్లో కూడా హర్షం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ.